స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా కమిటీలో నేను సూచన చేసిన ప్రతి పార్లమెంట్ ఇద్దరు బలహీన వర్గాలకు బీసీ అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని చెప్పి గతంలో రాహుల్ గాంధీ దగ్గర చెప్పిన మళ్ళా చెప్పిన బీసీని అడ్జస్ట్ కానప్పుడు అసలు మాలాంటి సీనియర్లను కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పిన రేపు అధికారంలోకి వస్తే అక్కడ మనం బీసీ అభ్యర్థికి ఇస్తాం ఇద్దరు పోటీ పడ్డకి ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినప్పుడు మనం ఎందుకు సీనియర్లను వదిలిపెట్టుకోవద్దు నేను దానికి సిద్ధంగా ఉన్నాను అవసరం ఉంటే నా సీట్లో బీసీని పెట్టైనా సరే ఈక్వేషన్ ప్రకారం పోవడానికి నేను ముందుంటానని చెప్పి వారికి చెప్పడం జరిగింది ముప్పై నాలుగు మంది అన్నారు ముప్పై నాలుగు మంది తప్పకుండా ముప్పై నాలుగు ఎక్కువనే ఇస్తారు ముప్పై నాలుగు కంటే ఎక్కువ రెండు మూడు జిల్లాలలో బీసీలు నిలబడేందుకు అవకాశమే లేకనే ఉంది అలాంటి చోట మీరు ఎట్లా చేస్తారు మొత్తం స్టేట్ యూనిట్ తీసుకుంటారా లేకపోతే ఉమ్మడి జిల్లాలో యూనిట్ తీసుకుంటారు ప్రతి పార్లమెంట్లో యూనిట్ తీసుకుంటాం ఎగ్జాంపుల్ నల్గొండ పార్లమెంట్లో బీసీకి ఎక్కడ ఇస్తాం దేవరకొండ ఎస్టీ మెయిన్ ఆరు జనరల్ ఉన్నాయి అప్పుడేవో అక్కడ ఎవరు జానారెడ్డి గారు ఉన్నారు వాళ్ళిద్దరు కుమారులు పెట్టుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు దామోదర్ రెడ్డి రమేష్ రెడ్డి నేనున్నా ఎవరున్నా ఇద్దరు సాక్రిఫైస్ చేయాలి నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన ఎమ్మెల్యేగా నేను వదులుకొని నా సీట్లో బీసీని పెట్టి గెలిపిస్తా అవసరం ఉంటే రేపు గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ తీసుకుంటా లేకపోతే ఎంపీగా పోతా నేను నా అభిప్రాయం కుల్లా చెప్పిన మీరు అందరు కూడా అట్లా ప్రిపేర్ కండి మన జిల్లా యూనిట్ తీసుకోవాలి లేదా మన జిల్లాలో ఆ విధంగా ఇవ్వకపోతే నష్టపోతాం మనం మన కేసీఆర్ లాగా రీజనల్ పార్టీ ఫ్యామిలీ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ అంటే పార్లమెంట్ కాకుండా జిల్లా యూనిట్ తీసుకుంటారు జిల్లా యూనిట్ తీసుకోవాలని నా అభిప్రాయం చెప్పిన ఫైనల్గా ఏం చేస్తారు పార్లమెంట్ యూనిట్గా తీసుకోవాలని చెప్పిన ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు మీరు ప్రకటించిన ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్ మీద ఏ 2014 2001కి వెళ్ళి 2001లో పార్టీ పెట్టినప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండదు అలాగే నెక్స్ట్ రెండవ పాయింట్ దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చి ఒకవేళ ఆ దళితునికి అప్పటికే 2 ఎకరాలు ఉంటే ఇంకో ఎకరం యాడ్ చేస్తా 1 ఎకరం ఉంటే 2 యాడ్ చేస్తా బోర్ వేపిస్తా మోటార్ ఫిట్ చేపిస్తా రైతుని చేస్తా అన్నాడు ఏమైపోయింది హామీ తల మీద నా మెడ మీద తల ఉండదని చెప్పి 14 ఏళ్ళు పార్టీ పెట్టినప్పటికే ఆయన ముఖ్యమంత్రి వరకు 13 ఏళ్ళు 10 లక్షల సార్లు అన్నాడు దాన్ని ఫస్ట్ మీరు పోయి కేసీఆర్ని ప్రశ్నించండి తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే వరులుతుండో నోరుకు ఇచ్చినట్టు మీ నాయకుడు దళితుడు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ మీద తల తీసేసుకుంటాను అది ఒక్కదానికి ఆన్సర్ చెప్పినాక నేను మిగిలిన ఆన్సర్ చెప్తే మీరు అడగొద్దు మీరు ఎక్కువ మీరు మాట్లాడొద్దు కాదు ఆయన దళితుడు అవన్నీ కాదు నేను చెప్పిన దాన్ని మీరు ఆన్సర్ మీరు ఎట్లుండాలంటే వివేకర్లు అందుకనే ఎక్కువ మాట్లాడే ప్రస్తుతం మీరు ఒక్కసారన్నా మీరు మా డిక్లరేషన్ మీద నిన్నటికెళ్ళి వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు నీ తల మీద మెడ ఉండదు దళితుని ముఖ్యమంత్రి చేయకూడదు అన్నాడు మీరు ఎందుకు ప్రశ్నించలేరు ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా అరే ఫస్ట్ నువ్వు తల మీద మెడ తీసేసుకో నువ్వు మెడ తీసేసుకో మా డిక్లరేషన్ చేస్తావా లేదా చేయకపోతే అప్పుడు మేము పదవులకు రాజీనామా చేస్తాం గెలిచినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరూ రాజీనామా చేపిస్తాం నాలాంటి వాళ్ళు మా ప్రభుత్వానికి ఎదురు తిరుగుతాం తెలంగాణకు అడ్డం పడ్డ కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఎదురు తిరిగినాం మా డిక్లరేషన్ సక్సెస్ చేపిస్తాం ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 ఎస్కార్ట్లు ఈ వృధా ఖర్చులన్నీ కూడా తప్పించుకుంటే మా డిక్లరేషన్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు కానీ మొదటగా మీ ప్రశ్నలను అడిగేది మెడ మీద తల ఉండదు 3 ఎకరాలు దళితుల్ని వ్యవసాయదారుని లక్షాధికారం చేసి 40 ఏళ్ల కింద మేము ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ఇవాళ నువ్వు తీసుకొని యాక్షన్లు పెట్టి హైదరాబాద్ చుట్టూ 8 వేల ఎకరాల అసైన్ ల్యాండ్ నా ఇబ్రాహీం కాన్స్టిట్యూన్సీలో ఒక తొర్రూరు గ్రామంలో 84 ఎకరాలు తీసుకొని మేము ఇందిరాగాంధీ ఏమైనా ఇస్తే యాక్షన్ పెడితే 1200 కోట్లు ఆయన ఇన్కమ్ వచ్చింది 50 ఏళ్ళ కింద మేము ఇచ్చిన భూమి ఇన్ని మోసాలు చేసిన ఆ పార్టీని ప్రశ్నించారు అధికార పార్టీ కాబట్టి మీరు ఆయనకు చెప్పిందే మాట్లాడతారు మళ్ళా డైవర్ట్ చేస్తా నేను అడిగిందని చెప్పవే తల మెడ మీద తల ఉండదు 3 ఎకరాలు భూమి అసైన్ ల్యాండ్ యాక్షన్ చేస్తున్నావు దానికి బీఆర్ఎస్ నాయకులు ఆన్సర్ చెప్పమని చెప్పు మేడమే తల తీసుకోమని తర్వాత చెప్తా తీసేసుకున్నా లేదా అడుగు గదడికి కూడా గేరెడతాం పల్లె రాజేశ్వర రెడ్డి బాలక పిల్లల గురించి మాట్లాడగరా మీరు మరి జనార్దన్ రోడ్డు సార్లు ఏదో గాలి ఎమ్మెల్యేలు అయినరు గాల్లం పట్టుకుని నన్ను పట్టుకుని అడిచేట్లా పోయి గాంధీ మన చిన్నపిల్లలు అడుగు.